తల్లిదండు లబాల మీ కోరిక ఇంకా తీరలేదా ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవిఎఫ్ ని ప్రవేశపెడుతుంది కాల్ 9015245245 ఏపీలో ఎల్సి ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మిత్రపక్షం జనసేన మాత్రం బీజేపీకి షాక్ ఇచ్చింది వైసీపిని ఓడించాలని ప్రకటించిందే తప్ప బీజేపీని గెలిపించాలని జనసేన చెప్పలేదు ఎందుకలా జనసేన మనసులో అసలే ఉంది ఏపీలో బీజేపీ జనసేన మధ్య విచిత్ర బంధం కొనసాగుతోంది రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ ఏ స్థాయిలోనూ ఏ సందర్భంలోనూ కలిసి పనిచేయవు కలిసి తమ ఉమ్మడి రాజకీయ శత్రువును టార్గెట్ చేయవు ఎన్నికలు వస్తే బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు జనసేన సైలెంట్ గా ఉండిపోతోంది రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన తిరుపతి లోక్సభ బద్వేలు ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జరిగింది ఇదే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది మా పొత్తు జనసేనతోనే బీజేపీ జనసేన కాంబినేషన్తో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెల్లారింది మొదలు సోము వీర్రాజు చెబుతూనే ఉంటారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించదు ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరపున ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉత్తరాంధ్ర తూర్పు పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఈ ముగ్గురిని గెలిపిస్తానంటూ వీర్రాజు ప్రచారం సాగిస్తున్నారు స్థానికంగా ఉన్న జనసేన నేతలను కూడా సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ కానీ జనసైనికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు ఇంతలో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెన్ల మనోహర్ చేసిన ప్రకటన కమలనాథులకు షాక్ ఇచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించేలా జనసేన శ్రేణులు పనిచేయాలన్నారు నాదెన్ల తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు వీరిలో ఎవరికి మద్దతు ఇస్తున్నారో చెప్పకుండా వైసీపీని ఓడించాలన్న నాదేళ్ల ప్రకటన బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదట కొంతకాలంగా తాము చేసిన ప్రచారం పెట్టిన ఎఫర్ట్స్ అన్ని నాదేళ్ల ప్రకటనతో గంగలో కలిసినట్టేనా అనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది క్షేత్రస్థాయిలో జనసేన సాయం పట్టకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసినట్టేననే ఫీలింగ్లో ఉన్నారట ఇటు చూస్తే వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది టీడీపీ వీలైనంత వరకు పోరాటం చేస్తోంది వీరిద్దరికీ గట్టి పోటీ ఇచ్చి రేసులో ఉన్నామని బీజేపీ నేతలు చెప్పుకోవాలంటే జనసేన సహకారం కావాల్సిందే ఇప్పుడు జనసేన క్యాడర్ను ను తమవైపు తిప్పుకునేలా మరింత కష్టపడాల్సిన అవసరం ఉందనే చర్చ బీజేపీ వర్గాల్లో ఉందట ఎంత చేసినా బీజేపీకి సపోర్ట్ చేయాలని జనసేన అగ్రనాయకత్వం నేరుగా చెప్పకపోతే బీజేపీకి ఫీల్డ్లో కష్టమని కలవరపడుతున్నారట కమలనాథులు